Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan ku CM padvi kavalata mari Chandrababu paristhiti emiti Kattipudi bahiranga sabalo janasena dineta Pawan Kalyan oka kelakamaina vyaksha chesaru adi entante bhavishyattulo YCP ki janasena matrame pradhana pratyardhiga untundata YCP ki janasena pradhana pratyardhiga marabothondani Pawan elaga anukunaro ardham kavadam ledhu జనసేనకు ఉన్నది కేవలం జెండా మాత్రమే. ఒక అజెండా లేదు. ఎన్నికల్లో పాల్గొనే విషయంలో సొంతంగా మేనిఫెస్టో లేదు. ఎన్ని నియోజకవర్గాలలో పోటీ చేస్తుందో తెలియదు. రాజకీయ పార్టీకి ఎంతో కీలకమైన ఎలక్షన్ సింబలే లేదు. రేపటి ఎన్నికలలో జనసేన తరఫున పోటీ చేయబోయే అభ్యర్థులందరికీ కామన్గా గాజు గ్లాసు సింబల్ దక్కుతుందో లేదో కూడా తెలియదు. ఇలాంటి పార్టీ భవిష్యత్తులో వైసీపీకి ప్రధాన ప్రత్యర్థి అవబోతోందని ఎలా అనుకుంటున్నారో తెలియడం లేదు. సరే, కాసేపు పవన్ వ్యాఖ్యను పక్కన పెట్టేస్తే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పరిస్థితి ఏంటి? ఇప్పుడు వైసీపీకి ప్రధాన ప్రత్యర్థి టీడీపీనే అన్న విషయం అందరికీ తెలిసిందే. 4 దశాబ్దాల వయస్సు ఉన్న టీడీపీని కాదని జనసేన ఎలా ప్రధాన ప్రత్యర్థి అవుతుంది? నేతలు కేడర్ పరంగా చూస్తే టీడీపీ చాలా పటిష్టమైన స్థితిలో ఉంది. టీడీపీతో పోల్చితే జనసేన ఎందుకు పనికిరాదనే చెప్పాలి. ఈ విషయంలో ఎవరికీ అనుమానం అవసరమే లేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వైసీపీ దెబ్బకు భయపడే టీడీపీతో పవన్ పొత్తు పెట్టుకుంటున్నారు. ఒంటరిగా పోటీ చేస్తే జనసేనకు రెండవసారి కూడా వీరమరణం తప్పదని స్వయంగా పవనే బహిరంగ సభల్లో చెప్పుకున్నారు. ఒకవైపు పవన్ భయపడుతూనే భవిష్యత్తులో వైసీపీకి జనసేన ప్రధాన ప్రత్యర్థి అవుతోందంటే మరి టీడీపీ ఏమవుతుందనే అనుమానాలు పెరుగుతున్నాయి. అంటే భవిష్యత్తులో టీడీపీ ఉండదని పవన్ ఉద్దేశమా? టీడీపీ ఉండక ఏమవుతుంది? 2024 ఎన్నికల్లో కూడా వైసీపీనే గెలిస్తే టీడీపీ ఉంటుందో ఉండదో తెలియదు, కానీ జనసేన ఉంటుందనే నమ్మకం మాత్రం చాలామందిలో లేదు. ఎందుకంటే ఇప్పటికే పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్న పవన్ తన పూర్తి సమయాన్ని సినిమాలకే కేటాయిస్తారన్న విషయంలో అనుమానం లేదు. పైగా ముఖ్యమంత్రి పదవిని ఇస్తే సంతోషంగా తీసుకుంటానని చెప్పారు. ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తారో కూడా తెలియని పవన్కు సీఎం పదవి ఎలా వస్తుంది, ఎవరిస్తారు?